సినీ సెలబ్రిటీల ఇంట్లో పెళ్ళి అంటే ఆ హడావిడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నెల రోజుల ముందు నుంచే వారింట్లో తెగ హడావిడి ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి హడావిడే కనిపిస్తోంది నందమూరి కుటుంబంలో. నందమూరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతటా సర్క్యులేట్ అవుతోంది. ఇక మోక్షజ్ఞకు పెళ్లి కుదిరిందనే వార్తతో చాలామంది సినీ ప్రముఖులు, బాలయ్య సన్నిహితులు ఈ విషయంలో ఫుల్ ఖుషి అవుతూ మోక్షజ్ఞ పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ పెళ్లిపై ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మోక్షజ్ఞకు మంచి పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా సంబంధాలు చూసినప్పటికీ తాజాగా ఓ సంబంధాన్ని మాత్రం నందమూరి ఫ్యామిలీ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంతో బాలకృష్ణ బియ్యం అందుకోబోతున్నారట. మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బిజినెస్ రంగంలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞకు కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. అందుకే బాలకృష్ణ తన కొడుకుకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయిస్తున్నారు. మోక్షజ్ఞకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు. అందుకే మోక్షజ్ఞకు పెళ్లి చేయించి ఇలా బిజినెస్ రంగంలో సెటిల్ చేయాలని చూస్తున్నారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త కూతురుతో మోక్షజ్ఞ పెళ్లి నిశ్చయం అయిందనే వార్త ఇప్పుడు సినీ సెలబ్రిటీల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. క్రమంలోనే తాజాగా బాలయ్యకు ఎంతో సన్నిహితుడైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోక్షజ్ఞ పెళ్లి వార్త విని ఫుల్ ఖుషి అయ్యారు. ఈ మేరకు మోహన్ బాబు మాట్లాడుతూ, మా బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ పెళ్లి వార్త విని చాలా ఆనందించాను. పిల్లల విషయంలో బాలయ్య ఏం చేసినా కూడా అది కరెక్ట్. పిల్లలకు ఏది నచ్చితే మా బాలయ్య అదే చేస్తాడు. నిజానికి త్వరలో మా ఫ్యామిలీలో ఒక శుభకార్యం జరగబోతుంది. అంతకంటే ముందే మా బాలయ్య కుటుంబంలో శుభకార్యం జరగబోతుండడం చాలా ఆనందంగా ఉంది అంటూ మోక్షజ్ఞ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.